మహాకూటమి విచ్ఛిన్నమైతే అందుకు కాంగ్రెస్సే కారణమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. కాంగ్రెస్ ఏకపక్ష వైఖరి వల్లే ఈ పరిస్థితి వస్తుందని అంటున్నారు. మహాకూటమి ఏర్పాటు తర్వాత పరిస్థితులపై ఎన్కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో సురవరం సుధాకర్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. లేదు, ఒక్క సీటు కోసమని కాదు, మేము వాస్తవానికి వేరే చెప్తున్నారు, చాలా తక్కువ సీట్లు అడుగుతున్నామని. మేము వాస్తవానికి తక్కువ సీట్లు అడగటం ద్వారా అందరితో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఉంటాం. అందువల్ల విచ్ఛిన్నం చేయకుండా ఉండేందుకే కేవలం 5 సీట్లు మేము అడిగినటువంటి పరిమితమైనటువంటి స్థానాలకు మాత్రమే మా పోటీని పరిమితం చేస్తున్నాం. ఈ కూటమిని కొనసాగించడమా లేక విచ్ఛిన్నం చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ పైన ఆధారపడింది. అంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్ అయినా సరే సిపిఐ సిద్ధపడుతుందా? నో ఫ్రెండ్లీ కంటెస్ట్. కంటెస్ట్ ఇస్ ఎ కంటెస్ట్, దెర్ ఇస్ నో ఫ్రెండ్లీ కంటెస్ట్. మరి అటువంటి సందర్భంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీరు ప్రతిపాదించినటువంటి 5 స్థానాలకి అంగీకారం కాకపోతే వేరే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, దానిపైన నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రాగతం ఆ విషయంలో ఆలోచన చేస్తుంది అని చెప్తున్నారు, కానీ ఒకవేళ అటువంటి సందర్భంలో అల్టిమేట్గా మీ మధ్య పోటీ అధికార టీఆర్ఎస్కి లాభించేటువంటి అంశం కదా. తుది నిర్ణయాలు ముందు ఏం చేయటం లేదు. దీనికి సంబంధించినంత వరకు పరిమితమైనటువంటి సంఖ్యలో సీట్లు అడిగినప్పటికీ ఆ సంఖ్యను ముందు అంగీకరించి తర్వాత దాన్ని తగ్గించినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అందువల్ల ఒకవేళ టీఆర్ఎస్కి అది లాభపడితే ఆ బాధ్యత కాంగ్రెస్ మీద ఉంటుంది, కానీ మా మీద కాదు. అదే అల్టిమేట్గా మీ పర్పస్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ని మళ్ళీ అధికారంలో రాకుండా నిలువరింప చేయాలి అన్నటువంటి మీ లక్ష్యం ఈరోజు ఏమైపోతుంది? మా లక్ష్యం ఇవాళకి కూడా టీఆర్ఎస్ను ఓడించాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నాం. అందువల్ల చాలా ఆలస్యం చేసినా ఇబ్బంది పెట్టినా కూటమిలోనే కొనసాగాలని, ఈ కూటమిని రక్షించుకోవాలని, తద్వారా టీఆర్ఎస్ను టీఆర్ఎస్ వెనకాల ఉన్నటువంటి గాడ్ ఫాదర్ బీజేపీని ఓడించాలనేటువంటి లక్ష్యంతోనే ఉన్నాం. ఇప్పటికే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ లెవెల్స్లో ఫైట్ చేస్తున్నటువంటి సందర్భంలో మీరు కూడా మళ్ళీ మహాకూటమి నుంచి ఎగ్జిట్ అయిపోయి సొంతంగా పోటీ చేస్తే అది టీఆర్ఎస్కి లాభించేటువంటి అంశమే కదా అల్టిమేట్గా. మీరు అదే పని చేయదలుచుకున్నారా? ఒకవేళ పోవాల్సినటువంటి పరిస్థితి వస్తే దానికి కాంగ్రెస్సే బాధ్యత అవుతుంది. మా పార్టీకి 119 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాల్లో పార్టీ శాఖలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో 2000-3000 నుండి దాదాపు ఒక 40 నియోజకవర్గాల్లో 7-8000 నుండి 10000 ఓట్లు, ఒక 5 నియోజకవర్గాల్లో 25000కు మించినటువంటి ఓటు ఉంది. అందువల్ల మేము కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి దృష్టి ఉంది. కానీ ఇప్పటికే మీ దయాది పార్టీ సిపిఎం అల్టిమేట్గా టీఆర్ఎస్కి ఉపయోగపడేలా వ్యవహరిస్తోంది అనేటువంటి ఆరోపణ ఎదుర్కొన్న సందర్భంలో, ఆరోపణ వస్తున్న సందర్భంలో మీరు ఈరోజు మహాకూటమి నుంచి ఎగ్జిట్ అయితే మీ మీద కూడా అదే రకమైనటువంటి ఆరోపణ వచ్చే ఆస్కారం లేదా? దానిపైన నేనేమి ఆరోపణ చేయట్లేదు వారిపైన. వారు ఒక రాజకీయమైనటువంటి లైన్తో పోతూ ఉన్నారు. మా పార్టీకి సంబంధించినంత వరకు నేను పదే పదే చెప్తున్నాను, మా బాధ్యత మేము నెరవేర్చాం, మేము 5 సీట్లకే పరిమితం అవుతూ ఉంటున్నాం, 3 సీట్లు ఇచ్చారు కాబట్టి మేము అలిగి బయటికి వెళ్ళిపోలేదు, మేము బయటికి వెళ్లాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కల్పిస్తే దానికి బాధ్యత కాంగ్రెస్ అవుతుంది. మీరు ఈ ప్రశ్న కాంగ్రెస్ అడగాలి, ఎందుకు సిపిఐ మీద ఒత్తిడి పెట్టి వారిని కూటమిలో నుంచి బయటకు వెళ్ళేటువంటి ఒత్తిడి చేస్తున్నారని అడగాలి.